హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే గనక బ్లాక్ బీడ్స్తో నేను హారం చూపించబోతున్నాను. డబల్ లేయర్ అనమాట, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే గనక ఈ బ్లాక్ బీడ్స్ అనమాట కొంచెం లావుగానే ఉంటాయి, 4 mm అనుకుంటా. సో ఈ సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కుందన్స్ అనమాట, బ్లాక్ కుందను, మధ్యలో బ్లాక్ వచ్చింది, చుట్టూ వచ్చేసి స్టోన్స్ వచ్చాయన్నమాట. ఈ చుట్టంతా హోల్స్ వచ్చాయన్నమాట. ఇలాగా చాలానే ఎక్కించుకోవచ్చు, ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు. బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇదైతే చాలా బాగుందన్నమాట. సో ఇవి 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాటన్ థ్రెడ్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఈ బీడ్స్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ అనమాట. ఇవి గ్యారంటీ అనమాట, 1 ఇయర్ వరకు గ్యారంటీ ఉంటాయంటే ఇవి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇవి ఒక 6 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కట్టర్, అలాగే హుక్ అండ్ రింగ్ అనమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే కనుక ఈ నీడల్ తీసుకున్నాను. ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే ఆ నీడల్ తీసుకోండి. దీనికి నేను 4 లైన్స్ కాటన్ థ్రెడ్ ఎక్కించాను అనమాట. సో ఇలాగ 4 లైన్స్ ఎక్కిచ్చేసాను. కొంచెం లావుగానే ముడి వేసుకోండి, ఎందుకంటే హోల్స్లో నుంచి రాకుండా అనమాట. కొంచెం లావుగానే ఉండాలా, ఇంకొంచెం లావున్నా పర్లేదు. ఇలాగా ముడి వేసేసుకోండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ హోల్స్ ఉన్నాయి. మనము దీనికి ఈ హోల్కి మనము ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్ ఎక్కించుకోవచ్చు అనమాట. స్పిన్నర్స్ కానీ క్రిస్టల్స్ కానీ మనము 6-7 లైన్స్ అలా కూడా ఎక్కించుకోవచ్చు. నేనైతే ఇక్కడప్పుడు సెంటర్లో తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా హోల్, ఇక్కడ సెంటర్లో నుంచి నీడల్ అనేది ఎక్కిచ్చేసాను. ఇది చూస్తున్నారు కదా, ఇంకొంచెం లావుగానే వేసుకుందాము, లేకపోతే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగా ఇక్కడ మనకి లాక్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇలాగా వేసుకోవాలి. సో ఇప్పుడైతే కనుక నేను ఈ బీడ్స్ తీసుకుంటున్నాను, బ్లాక్ బీడ్స్. ఇవి ఎక్కించుకుంటాను, ఇవి డబల్ లేయర్ ఎక్కించుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే సింగిల్ ఎక్కించుకుని చూపిస్తాను మీకు. ఇదైతే చాలా బాగుంటుందండి. బ్లాక్ బీడ్స్ ఎవరికి ఇష్టం ఉండదండి? చాలా మంది ఇష్టపడతారు కదా బ్లాక్ బీడ్స్వి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. ఎన్ని ఉన్నాయో నాకే తెలియదు అసలు బ్లాక్ బీడ్స్ అనేది. ఎక్కడికి పోయినా మరీ బ్లాక్ బీడ్సే చూస్తూ ఉంటాను అనమాట. సో ఇవి బీడ్స్ వచ్చేసి 18 బీడ్స్ ఎక్కిస్తాను. సో ఇలాగనమాట 18 బీడ్స్ ఎక్కించాలి. మీకు ఎక్కించాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే కనుక నేను 18 బీడ్స్ ఎక్కించాను అనమాట. 18 బీడ్స్ ఎక్కించాక ఈ గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా, చూస్తున్నారా డిజైన్ ఎలా ఉందో? చాలా బాగుంది డిజైన్ అయితే కనుక. ఇలాగ డీటెయిలింగ్ ఇచ్చారనమాట. ఇదైతే 1 ఇయర్ గ్యారంటీ బీడ్స్ అనమాట. ఇవి గోల్డ్ లాగే ఉంటాయి సేమ్. సో ఇవి మనము 3 ఎక్కించుకుందాము. ఇది లేయర్ వైజ్ వస్తుంది అనమాట, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ అలాగా. సో ఇప్పుడు ఇక్కడ 3 ఎక్కించాం కదా. నెక్స్ట్ వచ్చేసి మరి మనము 18 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఈ బ్లాక్ బీడ్స్ అయితే కనుక మనకి ఏ శారీకైనా మ్యాచ్ అయిపోతుంది అనమాట. మనము మ్యాచింగే తీసుకోవాలా శారీస్కి అనేది ఏం లేదు. ఈ బ్లాక్ బీడ్స్ది ప్రత్యేకత అలా ఉంటుందన్నమాట, అందుకే చాలా మంది ఇష్టపడతారు బ్లాక్ బీడ్స్ అనేది. ఇప్పుడు ఇదంతా ఎక్కిచ్చేస్తాను 18 బీడ్స్. సో ఇప్పుడు ఇక్కడ నేను 18 బీడ్స్ ఇక్కడ కూడా ఎక్కిచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కుందన్ ఉంది కదా, సో ఈ కుందన్ని సెంటర్ హోల్ ఉంది కదా, ఈ సెంటర్ హోల్లో నుంచి ఈ నీడల్ అనేది బయటికి తీయాలి. సో ఇలాగా ఇప్పుడు ఇక్కడ కొంచెం టైట్గా పట్టేసుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఈ హోల్లో నుంచి మరి నీడల్ అనేది బయటికి తీయాలి. ఇలా ఈ రింగ్లో నుంచి నాట్ అనేది పడిపోతుంది. ఇలా వేసుకోవాలి, టైట్ అవుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా ఇంకొకసారి వేసేసుకుందాము. రింగ్ అనేది ఫామ్ అవుతుంది కదా ఇలా ఎక్కించినప్పుడు. ఇలా ఈ నీడల్లో నుంచి ఇలా ఎక్కించుకోవాలన్నమాట. సో ఇప్పుడు మరి ఒకసారి పైనకి ఎక్కించేసి ఇక్కడ మనము కట్ చేసేసుకుందాము. కొంచెం పెద్దగా దారం వదిలేసుకోండి ముడి వేసుకోవడానికి. ఇలాగా
ఇక్కడ మనము ఫోర్ లైన్స్ తీసుకున్నాం కదా థ్రెడ్ అనేది ఇలాగా రెండు ఈక్వల్ పార్ట్స్ తీసేసుకొని ఇక్కడ మరి మనము ముడి వేసుకోవాలి ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి సో ఇలాగా మూడు సార్లు వేసేసుకోండి ఇది మనకి ఇప్పుడు ఇక్కడ టైట్ అయిపోతుందన్నమాట ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇది ముడి వేసుకున్నాం కదా ఇది ఎక్స్ట్రాని కట్ చేసుకుందాం కనపడదు సో ఇప్పుడైతే ఇలా ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకొక లైన్ వేసుకుందాం ఇక్కడ నేను ఇది వేసుకున్నాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి సో ఇప్పుడైతే ఇది డబల్ లేయర్ వేసేసాను అనమాట ఫస్ట్ ఇలా వేసాను సేమ్ అదే విధంగా ఇది ఒకటి వేసాను అనమాట ఇక్కడ నేను 18 బీడ్స్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను 15 బీడ్స్ తీసుకున్నాను అనమాట సెకండ్ లైన్ వచ్చేసి ఇక్కడ 3 గోల్డ్ బీడ్స్ తీసుకుని ఉంటే ఇక్కడ 1 తీసుకున్నాను సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవి రెండు రెడీ చేశాను అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ సెంటర్లో హోల్ ఉంది కదా ఇక్కడ మనము నీడల్తో పైనకి ముడి వేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట లావుగా వేసుకోండి ముడి ఎందుకంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ వేసేసుకోవాలి అన్నమాట ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు సెంటర్ పాయింట్లో వచ్చేసింది మనకు ఇప్పుడు మనము ఈ పైన మనకి 10 బీడ్స్ ఎక్కించుకుందాం మరి 2 ఎక్కించాను అలాగే 10 బీడ్స్ ఎక్కించుకోవాలి ఇవి మోపు ఉన్నాయి కదండి ఇది వచ్చేసి కుందన్ వచ్చేసి నాకు ఒక్కొక్కటి 20 రూపీస్ పడింది అనమాట సైజెస్ కూడా ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉంటాయి మనకి ఏ కలర్స్ కావాలంటే మనకి ఆ కలర్స్ శారీకి అనుగుణంగా మనం తెచ్చేసుకోవచ్చు అనమాట సైజు వారికి కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది రేట్ అనేది చిన్న సైజ్ అంటే 15 అలాగా స్టార్ట్ అవుతుందన్నమాట ఇప్పుడు నేను ఈ సైజ్ వచ్చేసి నాకు 20 రూపీస్ పడింది కొంచెం పెద్ద సైజు అయ్యే కొద్దీ మనకి రేట్ అనేది ఎక్కువ వస్తుంది సో మనకిష్టము మనకి రేటు తక్కువ ఉండాలి అనుకుంటే తక్కువ చిన్న సైజ్ తీసుకోండి మనకి గ్రాండ్గా కావాలి అనుకుంటే పెద్దది తెచ్చేసుకొని మీ ఇష్టం వచ్చినట్లు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఇప్పుడు 8 వేశాను నెక్స్ట్ ఫైనల్ టచ్ అండి ఇంకా అయిపోయింది సో నెక్స్ట్ ఇప్పుడు మనము 10 బీడ్స్ వేశాక యాజ్ యూజువల్గా మనము ఈ బీడ్స్ అయిపోయాక మనం ఈ హుక్ వేసుకుంటాం కదా ఇలాగ ఈ రింగ్లో నుంచి నీడల్ అనేది తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని 3 టైమ్స్ చుట్టుకోవాలన్నమాట మనము కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బీడ్స్ అనేది సో ఇలాగా నీడల్ని 3 టైమ్స్ ఇలా ఈ రింగ్ నుంచి పక్కకి కింది వైపు నుంచి ఇలా 3 టైమ్స్ తీసేసుకోండి మనకి టైట్గా ఉంటుందన్నమాట సో ఇలాగా నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు చేసుకోండి చాలా నీట్గా వస్తుంది మనకి రాదు అనుకునే ఏం లేదండి ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనం చేసుకున్నామంటే మనకి ఆ హ్యాపీనెస్ అనేది వేరే అన్నమాట చాలా బాగుంటుంది లుక్ అనేది అట్ ద సేమ్ టైం మనం చేసుకునేది ఇంకొక దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు సో అందుకని నేను ఇదే ప్రిఫర్ చేస్తాను అన్నమాట ఇదే బాగుంటుందని చెప్పేసి మనకి ఇష్టం వచ్చినట్లు మనము కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట మనకి కస్టమైజ్ చేసేవాళ్ళు కూడా మార్కెట్లో ఉంటారు మనకి ఎలా చెప్తే కూడా అలా చేసిస్తారు అనమాట మనం ఇట్లా మెటీరియల్స్ తీసుకుని పోయి మనకు చేసిమ్మంటే కూడా చేసిస్తారు సో ఇప్పుడు నేను 3 టైమ్స్ ఇలాగా ముడి వేసేసాను అనమాట ఇప్పుడు కట్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి శారీస్ మీదకి ఇది ఒక్కటి వేసుకుంటే చాలా అనమాట డ్రెస్సెస్ గాగ్రాస్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా చాలా బాగుంటుంది సో ఇదే విధంగా మీరు ఇక్కడ కూడా ఇలాగా వేసుకోవాలన్నమాట నేను వేసుకున్నాక చూపిస్తాను మీకు ఎలా ఉందని చెప్పేసి సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఇలా రెడీ చేసేసాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది అది కనుక ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్